అంటే ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ పుష్పతో? పుష్ప మామూలుగా యాజ్ యూజువల్గా ప్రతి మూవీకి ఆఫీస్కి వెళ్ళి ఆర్చనిస్తాము, కానీ వీళ్ళు నాకు ఫోన్ చేసి ఇట్లా సీన్ పేపర్స్ పంపించి కొంచెం స్లాంగ్ చాలా ఇంపార్టెంట్ అండి, మాకు డైలాగ్స్ కంటెంట్ సేమ్ లేకపోయినా పర్లేదు కానీ స్లాంగ్ మాత్రం చాలా కావాలి ఇంపార్టెంట్ అని చెప్పేసి, అంటే అది ఒక 4-5 డేస్ బాగా ప్రాక్టీస్ చేశాను. చేసిన తర్వాత వెళ్ళాను, నాతో పాటు వేరే సేమ్ నాకు పిలిచినట్టుగానే చాలామందిని పిలిచారు, అందరు ఆర్చన తీశారు. వేరే వాళ్ళు చేసేది చూస్తూ ఉంటే నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు, స్లాంగ్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు, నాకు అంత ఫ్లో కూడా రాదు. యాక్చువల్గా ఆడికి వెళ్ళాక వాళ్ళు చెప్పేది చూసి నేను నేర్చుకున్నాను, అంటే ఇలా కూడా చెప్పొచ్చా ఇలా కూడా చెప్పొచ్చా, వాళ్ళు ఎక్కడ తగ్గి మాట్లాడుతున్నారు ఎక్కడ కొంచెం పొడిపొడిగా వస్తుంది, మెయిన్ ఎస్పెషల్లీ ఏది వాళ్ళు ప్రెస్ చేసి మాట్లాడుతున్నారు అని కొంచెం అబ్జర్వ్ చేశాను. చేసి నేను కూడా అక్కడ అంటే నా సన్ క్యారెక్టర్లో ఒక బాబుని, యశ్వంత్ని ఒక అబ్బాయిని పెట్టారు, ఇంకా ఒకటేమో చిన్న బాబుది, ఒకటేమో పెద్ద బాబు పెద్ద అయిన తర్వాత ఏంటంటే రెండు ఆడిషన్ ఇచ్చిన తర్వాత భయం ఏమవుతుంది 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 అని ఒకటి భయం అనమాట. సరే ఇంటికి వచ్చా ఫైనల్గా, ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మా పిల్లలిద్దరు యూఎస్లో ఉంటారు, నేను ఎవరికి చెప్పుకోవాలి, ఎందుకంటే నన్ను పిలిచారు అన్న తర్వాతకి నేను ఆడిషన్లో సెలెక్ట్ అవ్వలేదు అనుకుంటే అదొక మైనస్, కాబట్టి నేను ఎవరికి చెప్పలేను. నేను చేస్తానంటే ఎక్కువ మా చిన్నపిల్ల ఎక్కువ ఉంటుంది, అంటే ఓర్పుగా ఒక మదర్ లాగా ఉంటుంది, పెద్దపిల్ల కొంచెం వర్క్ ఎక్కువ చేస్తుంది, మగవాళ్ళకి పనిచేస్తుంది, ఆడపిల్ల కొంచెం చిన్నపిల్ల నాకు కొంచెం కనెక్టింగ్ ఉంటుందంట. చిన్నోడ నాకు ఇట్లా సీన్ పేపర్ ఇచ్చారు, నేను నీకు పంపిస్తాను, నువ్వు దానికి తెలుగు సరిగ్గా రాదు, అంటే ఓ రానట్టేం కాదు, తెలుగు అమ్మాయి కాబట్టి బాగానే వస్తుంది కానీ ఒత్తులు అవన్నీ తెలియదు అనమాట, నేను మాట్లాడేది నువ్వు విను, ఒకవేళ అంటే ఇంటా కొద్ది తనకు కూడా అలవాటు అవుతుంది కదా. అలా ఆ పాపకి ఒక 10-15 సార్లు చెప్పాను, బాగుంది మమ్మీ నాకైతే స్లాంగ్ అవునో కాదో తెలియదు కానీ నువ్వు మాట్లాడేది మాత్రం నాకు అర్థం కావట్లేదు అని, అసలు నీకు అర్థం కాకపోతే నాకు కావాలి, అర్థం అయితే తెలుగు అవుతుంది, అర్థం కాకపోతేనే చిత్తూరు స్లాంగ్ అవుతుందని చెప్పేసి సరే అని చెప్పేసి ఇక వెళ్ళాను, చేశాను హ్యాపీగా. చేసి వచ్చిన దగ్గర నుంచి ఫోన్ చేద్దామా ఏమని అనుకుంటారా, మెసేజ్ పెడదామా ఏమనుకుంటారు? సుకుమార్ గారికి, సుకుమార్ సార్కి నాకు నెంబర్ ఉంది కానీ నేను ఎప్పుడు ఫోన్ మెసేజ్ ఏం చేయలేదు, నాకు అంత ధైర్యం సరిపోలేదు కూడా, అక్కడే ఏడీస్ ఉంటారు కదా. సరే ఏమైంది సార్ అంటే ఇంకా సార్ చూడలేదమ్మా, చూసిన తర్వాత చెప్తారు. ఒక 2 సార్లు అడిగాను, మూడోసారికి సిగ్గు అనిపించింది, ఇంకా వద్దు ఎందుకు అయితే అవుతుంది లేతే లేదు ఇన్నిసార్లు బాగుండదు. తర్వాత అవంగ 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 6 మంత్స్ దాటిపోయింది. అప్పుడు ఒక మంచి రోజు, ఒక ఫైన్ డే, ఒక ఫైన్ టైం, నా టైం స్టార్ట్ ఫోన్ వచ్చింది ఈవినింగ్ 7 ఆ టైంలో, మ్యామ్ ఇట్లా మైత్రి మూవీస్ నుంచి సాంగ్స్ మీకు ఏమైనా మూవీస్ ఉన్నాయా, డేట్స్ ఎలా ఉన్నాయంటే ఒక్క క్షణం అంటే ఒక క్షణం కూడా ఆలోచించలేదండి ధనుష్ గారు. సార్ అన్నీ ఫ్రీ సార్, మొత్తం ఫ్రీ సార్, ఏం లేవు సార్, అన్నీ ఫ్రీ సార్. సరే సీఈఓ కాల్ చేస్తారమ్మా, మైత్రి మూవీస్ నుంచి పేమెంట్ మాట్లాడతారు. సరే సార్. మరి పుష్ప పార్ట్ 2లో కూడా మీ రోల్ ఉంది? ఉంది. సో ఏమన్నా చిన్న కొంచెం స్టోరీ ఏమన్నా తెలుస్తుంది? మీకు కంప్లీట్గా ఫస్ట్ మీ క్యారెక్టర్ ఒకటే చెప్తారా, మొత్తం స్టోరీ చెప్పి? ఏం నాకు స్టోరీ ఏం తెలియదు సార్, అసలు నాకు స్టోరీ ఏం తెలియదు. నాకు ఇందాక కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు ముందే ఇలా ఉంటుంది క్యారెక్టరైజేషను, నువ్వు నీ కొడుకుతో ఇలా ఉండాలి అది ఇది, నాకు అసలు ఏమీ తెలియదండి. జీరోతో పోతాను లొకేషన్లోకి, జీరోతో పోయి ఆడ కూర్చుని ఆడికి వెళ్తాను, అప్పటికప్పుడు ఆ రోజు సీన్ పేపర్ కూడా ముందు ఇవ్వరు మాకు, అక్కడ ఎంత సీన్ పేపర్ ఉన్నా మళ్ళీ ఫైనల్గా సార్ వచ్చిన తర్వాత చెప్తేనే మాకు సీను అక్కడ మారిపోతుంది, కాబట్టి మాకు అసలు ఏం తెలియదు. ఆ రోజు ఎలా ఉండాలన్నది మాత్రమే మూడు చెప్తారు మాకు, అంతే. నేను ఇంకా నేను అసలు షాక్ అయిన విషయం ఏంటంటే అసలు ఇది సుకుమార్ సార్కి కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ మేమందరం ఫస్ట్ షాట్ మేము కాలు కడుక్కొని లోపలికి వెళ్తాం చూసావా, అసలు అప్పుడు నాకు ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. అప్పుడు నాకు అసలు ఎలా జరుగుతుందో కూడా నాకు తెలియదు, పెళ్లి చూపులకు వెళ్తున్నా అంతే, అంతవరకు నాకు ఏం తెలియదు. కానీ నా అదృష్టం ఏంటంటే మొల్లెటి వాళ్ళ అని చెప్పేసి ఒక పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు చెప్తారు సావా, అప్పుడు నా కొడుకుని చూస్తుంది సార్, నేను అనుకోకుండా చూసాను నా కొడుకుని, కానీ నా క్యారెక్టరైజేషన్ గురించి అప్పుడు తెలియదు తెలుసా అండి, నేను షాక్ అయ్యే సిమ్మెస్తున్నాను, అమ్మా ఒకవేళ నేను కూడా నవ్వుతూ లోపలికి వెళ్ళినట్టయితే ఏమయ్యేదా అనుకున్నాను, కానీ అది అక్కడ నాకు హెల్ప్ అయింది. ఆ సీన్ ఒకటి, తర్వాత మీరు మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత మీరు చూడటానికి ప్రయత్నిస్తుంటారు కదా, ఆ సీన్ ఒకటి నేచురల్ గా అనిపించింది, చాలా దెబ్బలు, నేచురల్ కాదు, నేచురల్ గానే దెబ్బలు కూడా తగిలినాయి గట్టిగా, లోపల కలపడం దెబ్బలు.
సార్ అసలు కాంప్రమైజ్ అవ్వడగా సుకుమార్ సార్ ఇలా ఉంటాడు కెమెరా ముందు, అసలు రావాలా రావాలా అవుట్పుట్ అవుట్పుట్ అనుకుంటారు అంటారు, జాగ్రత్త చెయ్యి జాగ్రత్త చెయ్యి అని చెప్తారు. కానీ సార్కి అయితే రావాలి ఏదైతే అనుకున్నారు. మాకు వచ్చింది చిన్న అవకాశం సార్, ఎక్కడో దెబ్బలు తగులుతాయి, కాలు ఇరిగి చేతులు ఇరిగినా సరే ఇండస్ట్రీకి వచ్చాం కదండి, అన్నం పెడుతుంది కదా, కాబట్టి అస్సలు వెనకడిగేయండి సార్. ఏ లైఫ్లో ఏ క్యారెక్టర్, ఒక పిచ్చి దాని క్యారెక్టర్ వచ్చినా వచ్చేసరే నాకు చేతనైనంత వరకు నేను పర్ఫెక్ట్ చేస్తాను సార్. మంచి టైంలో ఫోన్ చేశారు, కొంచెం పేమెంట్ చూడండి మనకి ఫర్దర్గా నెక్స్ట్ మూవీస్ ఉన్నాయి, ఇది కాదు కదా అన్నారు. నేను వాస్తవం చెప్తున్నాను, దానికి డబ్బులు ఇవ్వకపోయినా చేసేదాన్ని. పేమెంట్ అయితే మీకు తక్కువే వచ్చిందా అంటే? ఓ అని కాదు, అలా అని తక్కువ అని కాదు, బాగానే ఇచ్చారు. పేమెంట్ మాత్రానికి వాళ్ళు ఎంత ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళకి తెలియదు కదా ఆ విషయం, నా మైండ్లో ఉన్నది వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళేమనుకున్నారో నాకు తెలియదు. సరే మాట్లాడారు, ఇంకా వాస్తవం చెప్పాలంటే నాకు చెప్పిన దానికంటే కూడా ఎక్కువే ఇచ్చారు వాళ్ళు నాకు. నేనే షాక్ అయ్యాను నాకు పేమెంట్ ఇచ్చినప్పుడు, అదే నేను ఇంత కదా మాట్లాడింది వీళ్ళు ఎంత ఇచ్చారు ఏందా. ఒకవేళ పొరపాటున డేస్ అని ఎక్కువ వేసుకున్నాను కదా, కానీ నెక్స్ట్ టైం కూడా వాళ్ళు అదే పేమెంట్ ఎక్కువ ఇచ్చారు. ఓకే వీళ్ళు ఎంత అనుకున్నారు అనమాట, హ్యాపీ, చాలా హ్యాపీ. సో ఇప్పుడు మీ మైండ్లో వాయిస్ తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా పెద్ద సినిమాకి ఆఫర్ వచ్చేవాళ్ళు ఇప్పుడు పేమెంట్ లేకపోయినా చేస్తారు లేదంటే ఎక్కువ పేమెంట్కి అయితే నేను ఇదామనండి, కానీ మరీ తక్కువ చెప్పినా కూడా నేను చేయను, ఎందుకంటే నేను కూడా బతకాలి కదా, మరీ అమ్మయ్యా అట్లా అడుకోలేం కదా. చెప్పారా అంటే మీకు స్టార్టింగ్ బన్నీ గారితో సినిమా ఇది పుష్ప సినిమాకి తీసుకుంటున్నామని చెప్పారు? చెప్పారు. మంచి, మీకు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీ హ్యాపీనెస్ ఎవరితో షేర్ చేసుకున్నారు, ఎలా అనిపించింది? ఇంకెవరైనా మా పిల్లలేనండి, ఏదైనా పిల్లలతోనేనండి. మళ్ళీ మా పెద్దక్కతో మాట్లాడాను, మా రెండో అక్కతో మాట్లాడాను ఇట్లా ఇట్లా అని చెప్పి. వాళ్ళు కూడా ఇంకా అసలు ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళేటప్పుడైతే అమ్మ నాన్నుంటే చెప్పుకునేవాళ్ళు, ఆప్షన్ లేదు. ఇంకా మా అత్తయ్యకి అంతగా తెలియదు ఫస్ట్ సినిమాలను అంత గురించి. మా మామయ్య లేరు, మా మామయ్య కొంచెం సాంగ్స్ పాడతారు, పాత సాంగ్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అట్లా అనమాట. ఆయన లేరు, మా హస్బెండ్ కూడా అంతగా తెలియదు. ఓ అవునా సూపర్ అండ్ అంత తెలియదు. ఇంకెమ్మటే మా పెద్దక్క చెప్పాను, అక్క ఇట్లా రెండో అక్కకు చెప్పాను. ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళేటప్పుడు టెన్షను, లొకేషన్కి వెళ్ళేటప్పుడు అంద వేలో ఒకటే టెన్షన్ అనమాట. ఇంకా నేను మా రెండో అక్కకి ఎర్లీగా ఎవరికి ఫోన్ చేయను, ఎర్లీగా ఎవరు ఫోన్ చేసినా భయపడతారు, ఎందుకు ఈ టైంలో ఫోన్ చేస్తాను, ఒక టెన్షన్ వచ్చేస్తాను, నిద్ర లేవని మీకు ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చిందంటే ఏంది ఎప్పుడు చేయను ఎందుకు చేశారని మాకెమ్మంటే టెన్షన్ పడి ఏమైందని చెప్పాను. అడిగింది మా పెద్దక్క ఫోన్ చేస్తే దాన్ని లిఫ్ట్ చేయలేదు. రెండో అక్కకి ఫోన్ చేస్తే ఏంటంటే ఇట్లా నేను షూటింగ్కి వెళ్తున్నా, నాకు కొంత భయంగా ఉండిందంటే ఎందుకు భయం, ఏం భయం లేదు, వెళ్ళు జాగ్రత్త చేయు అని చెప్పాను. తర్వాత నేను బాసరా టెంపుల్ అయ్యగారు నాకు బాగా తెలుసు అనమాట, దీక్షితులు గారు, మదన్ దీక్షిత్ అనమాట. ఎమ్మటే ఆయనకు ఫోన్ చేస్తే నాకు బాగా తెలుసు అనమాట, గురువుగారు ఇట్లా నాకు నేను షూటింగ్కి వెళ్తున్నానండి, కొంచెం నా పేరు మీద వాళ్ళు పూజ చేయండి అని చెప్పి ఆయన వెళ్ళి ఆ రోజు పూజ చేసి అమ్మవారిని, సరస్వతీదేవి బాసరా తెలుసు కదా, అమ్మవారిని వీడియో చూపించి ఏం కాదు అంత మంచి జరుగుతుంది, అదొక ధైర్యం బాబా.